క్రైస్తవులుగా జీవించేవారు సినిమాలు సీరియళ్ళు ఇంకొన్ని వెబ్ సిరీస్లు వస్తూ ఉంటాయి సో అట్లాంటి వాటిని చూడొచ్చా అలాగే యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనిపించేటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉదాహరణకు జబర్దస్త్ కానివ్వండి ఇంకా వేరే ఇతర ఏవైనా సీరియల్స్ ఇట్లాంటివి చూడొచ్చా అనేది చాలామందిలో ఉండేటువంటి డౌట్ అయితే ఈరోజు మీరు ఈ వీడియో చూసినట్లయితే క్రైస్తవులు సినిమా చూడొచ్చా లేదా అనే విషయం మీద మీకు పూర్తి క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పగలను అసలు మొట్టమొదటిగా ఒక ప్రశ్న వేసుకుందాం అసలు ఈ ప్రశ్న అనేది ఎందుకు ఉదయించింది అంటే క్రైస్తవులు సినిమాలు చూడటం పాపమా అనేటువంటి ప్రశ్న ఎందుకు వచ్చింది అని అంటే సాధారణంగా జనరల్గా కనిపించేటువంటి ఒక ఆన్సర్ ఏంటంటే సినిమాల్లో న్యూడిటీ అనేది ఉంటుంది ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అనేది ఉంటుంది అంటే సగం సగం బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేసేటువంటి హీరోలు హీరోయిన్లు వారిని చూడటం ద్వారా క్రైస్తవులు చెడిపోతారు పాపం వైపు మార్గాలు పడతాయి అనేది ఒక అభిప్రాయం అయితే ఇవి సమాజంలో లేవా బట్టలు సగం సగం వేసుకొని తిరగడాలు ట్యాన్ జీన్స్లు అంటే సగం చినిగిపోయి ఉంటాయి చూడండి ప్యాంట్లు అట్లాంటి ప్యాంట్లు వేసుకొని తిరగడం అయితేనేమి టీషర్ట్లు వేసుకొని తిరగడం అయితేనేమి ఇట్లాంటివి సమాజంలో లేవా మరి సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో ఉన్నదే సినిమాల్లో రెప్లికేట్ అవుతుంది తప్ప సినిమాల్లో కొత్తగా ఏది చూపించరు నిజ జీవితాల్లో జరిగేటువంటి ఘటనలకు కొద్ది మేర రంగులద్దీ అక్కడ చూపిస్తారనే వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు ఒకవేళ మనం సినిమాల్లో చూసేటప్పుడు ఇవి ఏవి పాపం కానివ్వండి న్యూడిటీ కానివ్వండి ఎక్స్ప్లిసిట్ కంటెంట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉండే అక్కడ ఉండేవే సినిమాల్లో కూడా ఉన్నట్లయితే సమాజంలో ఉన్నటువంటి సంఘటనలే అక్కడ కూడా కనిపిస్తూ ఉన్నప్పుడే ఉన్నప్పుడు వాటిని చూడటంలో తప్పేముంది అనేది మనకు ముందుగా కనిపించేటువంటి ఆన్సర్ అయితే వీటిని చూడొచ్చా లేదా అనేటువంటి ప్రశ్న మనకు ఉదయిస్తూ ఉంటుంది ఇందులో వేటిని చూడొచ్చు వేటిని చూడకూడదు అనే విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు ఉదాహరణకి జీజస్ అనే ఒక సినిమా వస్తుంది లేదా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని చెప్పి ఒక సినిమా వస్తుంది సో ఇట్లాంటి సినిమాలు చూడొచ్చా లేదా అంటే క్రైస్తవులందరూ కళ్ళు మూసుకొని వెంటనే వాటిని ఖచ్చితంగా చూడాల్సిందే అంటారు కానీ మిగిలిన సినిమాల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ అభిప్రాయం మారిపోతూ ఉంటుంది ప్రత్యేకించి కొంతమంది బోధకులవి సాధారణ విశ్వాసులు మామూలుగానే ఉంటారు కానీ బోధకులు కొంచెం మేర ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారనమాట సో ఎలాంటి సినిమాలను చూడొచ్చు ఎలాంటి వాటిని చూడకూడదు అనేటువంటి కేటగిరీ మనకు అర్థం అవ్వాలి ఎలాంటివి చూడొచ్చు చూడకూడదు అని అంటే మొదటగా పాపాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకి ఈ పార్నోగ్రఫీ తీసుకోండి పాన్ కావచ్చు ఆ తర్వాత ఎక్కువ ఎక్స్పోజింగ్ ఉండేటువంటి మూవీస్ ఏంటి అనేది మనకు ఆ సినిమా పోస్టర్స్ ద్వారానే అర్థమవుతుంది సో అట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం అనేటువంటి విషయం వేరే ఎవరో చెప్పాల్సిన పని లేదు అది మా ఆటోమేటిక్గానే మనకు అర్థమవుతుంది అయితే ఎలాంటి వాటిని చూడవచ్చు ఎలాంటి వాటిని చూడొచ్చు అని అంటే కొన్ని మంచి సందేశాలను అందిస్తాయి మనకి ఇప్పుడు ఉదాహరణకి తెలుగులో అయితే శతమానం భవతి అని ఒక సినిమా వచ్చింది శర్వానంద్ హీరోగా సో ఆ సినిమా మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు బట్ తల్లిదండ్రులు వాళ్ళ ఆలోచనలేంటి వాళ్ళు పిల్లల నుంచి ఏం కోరుకుంటారు బట్ పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు ఏ విధంగా ఆలోచించాలి తండ్రి తల్లిదండ్రుల బాధ్యత గురించి అనేటువంటి విషయాల గురించి అర్థం కావాలంటే ఆ శతమానం భవతి అనే సినిమా చూడమని నేను రికమెండ్ చేస్తాను వాళ్ళు క్రైస్తవ విశ్వాసులు కానీ ఎవరైనా కానివ్వండి బట్ ఒక కుటుంబం అనేది కలిసి ఎలా ఉండాలి కుటుంబంలో శాంతి సమాధానాలు ఎలా రావాలి అనడానికి ఒక ఉదాహరణ శతమానం భవతి సినిమా చూడమని చెప్పచ్చు అలాగే ఇంకొక పాత సినిమా ఉంటుంది సంసారం ఒక చదరంగం అని చెప్పి ఒక పాత సినిమా ఉంటుంది గొల్లపూడి మారుతీరావు ఉంటాడు అందులో సో ఆ సినిమా చూడండి అసలు ఆ సినిమా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చూపించాల్సిన సినిమా చూపించాల్సినటువంటి సినిమా అది తల్లిదండ్రులు పక్కన కూర్చోబెట్టుకొని పిల్లోలని చూపించాల్సిన సినిమా ఎందుకంటే అందులో ఉద్యోగం చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి పెద్ద కొడుకు దగ్గర నుంచి పదో తరగతి చదివేటువంటి చిన్న కొడుకు వరకు కుటుంబంలో అన్ని పాత్రలను ఇన్వాల్వ్ చేస్తారు ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క టాస్క్ ఉంటుంది ఒక్కొక్క సమస్య ఉంటుంది ఆ సమస్యలను వారు కుటుంబంగా ఎలా అధిగమించారు కుటుంబం విడిపోవాలనుకున్నప్పుడు ఆ తండ్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు బట్ అల్టిమేట్గా లాస్ట్కి ఏమైంది ఇంట్లోకి వచ్చినటువంటి కొత్త కోటలు ఎలా ప్రవర్తించింది ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి ఎలా ప్రవర్తించింది బంధువులు ఎలా ప్రవర్తించారు ఇట్లా ఇవన్నీ అర్థం చేసుకోవాలి సమాజంలో కుటుంబం ఎలా ఉంది కుటుంబాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే విషయాలు తెలియాలంటే ఆ సినిమా చూస్తే అసలు ఎంత చక్కగా అర్థమవుతుందో అంతేందుకు ఆ ఒక్క పాట వినండి చాలు అది సంసారం ఒక చదరంగం అని మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుందేమో అందులో సాంగ్ ఉంటుంది ఒక ఫేమస్ సాంగ్ సంసారం ఒక చదరంగం అనే ఉంటుంది ఆ సాంగ్ టైటిల్ కూడా సో ఆ సాంగ్ ఒకటి వినండి అసలు ఎంత చక్కగా ఉంటుందో సో అట్లాంటి సినిమాలను చూడటంలో వచ్చినటువంటి తప్పేంటి ఇంకొక విషయం ఏమంటారంటే అదంతా సినిమాల్లో ఉండేదంతా కూడా డ్రామా అదొక నటన అక్కడ వాస్తవం అనేది ఏమీ లేదు బట్ ఒక సంఘటన చుట్టూ అల్లుకొని ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు అందులో ఉన్నది నటన కదా వాళ్ళందరూ నటిస్తూ ఉంటే మనం చూడాలా అనేది చాలామంది బోధకుల్లో కానివ్వండి విశ్వాసుల్లో కానీ వచ్చేటువంటి ఒక డౌట్ ఒక విషయం ఏంటంటే వాళ్ళు నటిస్తున్నారు అని చూసేటువంటి మీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళు నటిస్తున్నారు బట్ ఆ నటన ద్వారా ఒక సందేశాన్ని ఇస్తున్నారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇప్పుడు ఉదాహరణకి ఎంతో దూరం ఎందుకు బైబిల్లో నుంచి తీసుకుందాం బైబిల్లో ఏసీ క్రీస్తు ఉపమానాలు చెప్పాడు ఆ ఉపమానాలన్నీ నిజాల సింపుల్గా చెప్పాలి అని అంటే అవన్నీ పెట్ట కథలు పెట్ట కథల ద్వారా ఆయన ఒక సందేశాన్ని అందించాడు అంటే సామాన్య ప్రజానీకానికి వాడు చదువుకున్నవాడు అక్క చదువుకున్నవాడు అయ్యుండక్కర్లేదు జస్ట్ వాడు ఒక మామూలు మనిషి అయితే చాలు సమాజాన్ని చూస్తున్నటువంటి వ్యక్తి అయితే చాలు ఆ కథలను అర్థం చేసుకునేంత సింపుల్ రీతిలో ఏసుక్రీస్తు బోధించాడు వంద గొర్రెలు ఉన్నాయ్యా ఓ గొర్రె తప్పిపోయింది తప్పిపోయిన గొర్రె కోసం ఆ కాపరి వెళ్తాడా లేదా అది ఒక సింపుల్ పెట్ట కథ అది కానీ దాన్ని దానిలో నుంచి ఎంత గొప్ప అర్థాన్ని బయటికి ఏసుక్రీస్తు తీసుకొని వచ్చాడు సో ఆ ఉపమానం అనేది నిజమా నిజంగానే గొ గొర్రెలు తప్పిపోతూ ఉంటే ఆ గొర్రెల్ని యేసుక్రీస్తు వెళ్ళి పట్టుకుంటున్నాడా కాదు కదా అక్కడ గొర్రె అనేది పోల్చాడు దేనితో పోల్చాడు మనిషితో పోల్చాడు అలాగే సినిమాలు కూడా డ్రామా అవి కూడా కథలు ఇంకా ఇంకా మనకి సింపుల్ భాషలో చెప్పాలంటే పిట్ట కథలు ఆ పిట్ట కథల ద్వారా ఒక ఒక సందేశాన్ని బయటికి తీసుకొని వస్తున్నారు శతమానం భవతిలో కానివ్వండి ఆ తర్వాత ఈ సంసారం ఒక చదరంగం ఇట్లాంటి సినిమాల్లో కనిపించేది అదే కదా సో ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి ఇంకో విషయం ఏమంటారంటే సినిమాల్లో మీరు ఎంత పెట్టకదలన్నా సరే ఒకవేళ శతమానం భావతి అనుకుందాం శతమానం భవతిలో కూడా హీరో హీరోయిన్ ఉంటారు వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ అనేది ఉంటుంది సో అట్లాంటి వాటిని క్రైస్తవులు చూడొచ్చా అనేది మళ్ళీ ఒక డౌట్ అనమాట సో సరే ఒక ఉదాహరణ చెప్తాను మీకు బైబిల్ నుంచి బైబిల్లో దావీదు బసబా స్టోరీ ఉంది దావీదు బబా తప్పు చేశారు అని దేవుడు డైరెక్ట్గా చెప్పవచ్చు అలా చెప్పకుండా దావీద ఏ విధంగా తప్పు చేశాడో కూడా వ్రాయించాడు దావీదంట ఒకరోజు అందరూ కలిసి యుద్ధానికి పోయి యుద్ధంలో అక్కడ యుద్ధం చేస్తున్నారు ఈయన దావీదేమో పడుకొని మధ్యాహ్నం లేచాడంట మధ్యాహ్నం నిద్ర లేచి మిద్ద మీదకి వెళ్ళాడంట మిద్ద మీదకి వెళ్తే అక్కడ ఒక స్త్రీ కూర్చొని స్నానం చేస్తుందంట స్నానం చేస్తుంటే ఆమె మీద ఇతనికి ఆశ కలిగింది తెచ్చి ఆమెతో శయనించాడు సో ఇది అక్కడ కంటెంట్ ఇది ఇది బైబిల్లోనే ఉంది అంటే ఇక్కడ బైబిల్ ఏం నేర్పిస్తుంది అయ్యా మీరు మిద్దల మీదకి వెళ్ళండి మిద్దల మీదకి వెళ్ళి బాత్రూంలో ఏముందో చూడండి బాత్రూంలో ఏం జరుగుతుందో చూడండి అని చెప్తుందా కాదు కదా అక్కడ దావీదు ఎలా తప్పు చేశాడు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో పడిపోతారు సాధారణ మనుషులు అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది బోధిస్తుంది సో మనం ఆ సందేశాన్ని వదిలేయలేం కదా ఇప్పుడు ఉదాహరణకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నప్పుడు మనం పదో తరగతిలో ఉన్నప్పుడు ఎయిడ్స్ పాఠాలు ఆ పదో తరగతిలో ఇంకా నాకు తెలిసి నేను చదువుకునేటప్పుడు పదో తరగతిలో వచ్చినాయి బట్ అంతకు ముందే వచ్చి ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుత తరంలో సో ఎనిమిది తొమ్మిది తరగతుల్లోనే ఎయిడ్స్ అంటే ఏంటి ఎయిడ్స్ అనేది ఎలా సోకుతుంది అనేటువంటి విషయాలన్నీ టెక్స్ట్ బుక్స్లో రాస్తున్నారు పిల్లలు అయ్యా ఎయిడ్స్ ఎలా తెచ్చుకోవాలో మేము ఇక్కడ రాసి పెట్టామో ఎయిడ్స్ తెచ్చుకోండి అని పిల్లలకు బోధిస్తున్నట్ట అది కాదు అది అవగాహన కల్పించటం మేబీ అది ఎక్స్ప్లిసిట్ కంటెంట్ లాగా మనకు కనిపించవచ్చు బట్ దాని నుంచి ఒక ఒక సందేశం అనేది మనం నేర్చుకోవాలి అనేది ఆ పాఠాలు కానివ్వండి బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలు కానీ మనకు ప్రూవ్ చేస్తున్నాయి సో ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ ఉంది అని అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ఒక మెసేజ్ కోసమే వెళ్ళరు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు అది ఒక బిజినెస్ అంతేందుకు క్రైస్తవ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు బిజినెస్ అంటేనే ఏంటి వాడు పది రూపాయలు చెప్పాలి దాన్ని ఎనిమిదికో తొమ్మిదికో అమ్ముకోవాలి ఎందుకంటే వెళ్ళిన వాడు పది రూపాయలు అంటే పది రూపాయలకి వెంటనే కొనడు సో అది అది ఒక మెంటాలిటీ బేసిక్ మెంటాలిటీ దాంట్లో నుంచి మనం ప్రతి దాంట్లో నుంచి పాయింట్అవుట్ చేస్తే మనుషులు భూమి మీద బతకలేరు సో ఇప్పుడు మరి బైబిల్ నుంచి దావిద్ బచ్చబప స్టోరీలో నుంచి నేను కూడా మిద్ద మీదకి వెళ్తాను ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో పరిశీలిస్తానని ఒప్పుకుంటారా ఎగిరి తరు సో ఇది కూడా సేమ్ అంతే సిచ్యువేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత పర్సనల్గా నాకు ఎలాంటి సినిమాలు ఇష్టం అంటే ఇదిగో ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ శతమానం భౌతి ఇట్లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండే సినిమాలు ఆ తర్వాత మార్వెల్ కామిక్ యూనివర్స్ ఎంసీఈ మూవీస్ నేను బాగా చూస్తాను అందులో ఐరన్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఉంటాడు ఆ తర్వాత సూపర్ మ్యాన్ అంటే డీసీ కామిక్స్లో వస్తుంది ఇక్కడ ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాను ఆ తర్వాత ఇట్లాంటి క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ కూడా మా కొంతమంది ఏమంటారు అంటే ఓహో సృజన్ సినిమాలు చూస్తాడు అయితే మామూలు విషయం కాదు ఇతను కూడా పెద్ద పాపాత్ముడు ఓకే మీరు అనుకుంటే అనుకోండి నేనేం పెద్దగా దానికి ఫీల్ అవ్వండి కానీ ఎందుకంటే నేను చాలాసార్లు ఏదైతే బోధకులు బోధిస్తూ ఇది తప్పు అని చెప్తూ ఉంటారో దాన్ని నేను రాంగ్ అని ప్రూ ప్రూవ్ చేస్తూ ఉంటాను చాలాసార్లు అది నా జీవితంలో నుంచి నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎట్లా అంటే ఉదాహరణకి క్రైస్తవులు డ్యాన్స్ చేయకూడదు అని చెప్పి కొంతమంది పాస్టర్స్ చెప్పడం నేను విన్నాను విన్న తర్వాత లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి నేను డ్యాన్స్ వేసాను ఆ వీడియో నేను పైన కార్డులో లింక్ ఇస్తాను చూడండి బట్ అది ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మీరు చూసి నవ్వుకోవద్దు కానీ ఖచ్చితంగా నవ్వుకోవాలనుకుంటే మాత్రం దాన్ని చూడండి కాకపోతే అక్కడ విషయం ఏంటంటే ఇట్లాంటివి చేయొచ్చు అనడానికి ఉదాహరణగానే నేను డ్యాన్స్ చేశాను నేను ప్రొఫెషనల్ డ్యాన్సర్ కాదు సో అనమాట అట్లాంటివి ప్రూవ్ చేస్తూ ఉంటాను నేను ఇంకొంతమంది బోధకులు ఏమంటారు అంటే బోధకులను క్వశ్చన్ చేయకూడదు అని అంటారు సో బోధకులను క్వశ్చన్ చేస్తూ ఇటీవలే ఒక వీడియో రిలీజ్ చేశాను పైన కార్డులో ఇస్తాను దాన్ని కూడా చూడండి సో ఇట్లా వాళ్ళు ఏదైతే చేయొద్దంటారో అంటారో అది తప్పలేకపోయినా కూడా ఏంటంటే మానవ నియమాలు మానవ నియమాల్ని దైవ నియమాలుగా బోధిస్తూ ఉంటారు సో అట్లాంటి వాటి అన్నిటినీ ఖండిస్తూ ఉంటాను వాటిని ముందుగా నేనే ప్రూవ్ చేసి చెప్తూ ఉంటాను చూపిస్తూ ఉంటాను వాళ్ళు సమాజానికి సో అట్లాగే నేను చూసే సినిమాలు కూడా చెప్తూ ఉన్నాను ఎంసీ ఎంసీయు ఒక థ్యానోస్ ఉంటాడు ఒక పెద్ద రౌడీ అన్నమాట వాడు ఆ థ్యానూస్ని భూమి మీద ఉన్నటువంటి హీరోలు అందరు కలిసి ఎలా అడ్డుకున్నారు అనేది అక్కడ స్టోరీ సో దాని నుంచి మనం సందేశం తీసుకోవచ్చు థానోస్ లాంటి ఒక సమాజంలో ఒక సమస్య ఉండి ఉండొచ్చు అదొక పెద్ద సమస్య అయి ఉండొచ్చు ఆ సమస్యను ఒంటరిగా మనం గెలవలేము ఒక ఐరన్ మ్యాన్ ఒంటరిగా వెళ్తే థ్యానోస్ని కొట్టలేడు ఒక క్యాప్టెన్ అమెరికా ఒంటరిగా వెళ్తే కొట్టలేడు స్పైడర్ మ్యాన్ ఒంటరిగా వెళ్తే కొట్టలేడు ఒక డాక్టర్ స్ట్రేంజ్ ఒంటరిగా వెళ్తే డు బట్ వీళ్ళందరూ కలిస్తే ఆ చెడుని జయించగలిగారు అలాగే సృజన అనేవాడు ఒక్కడు ఒక సమాజంలో జరుగుతున్నటువంటి ఒక తప్పును ఖండించలేకపోవచ్చు లేదా దాన్ని ఎదుర్కోలేకపోవచ్చు ఒక్కడే బట్ సృజన్ వెనుక ఇంకొక ముగ్గురు నలుగురు కలిస్తే ఒక వ్యవస్థ కలిస్తే ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోగలడు అని దాని నుంచి మనం సందేశాన్ని నేర్చుకోవచ్చు నేను అలాంటిది నేర్చుకున్నాను సో ఇట్లాంటి విషయాలు అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క ఒకే క్వశ్చన్ నేనేమడుగుతానంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇది రాంగ్ మీరు చేసేది రాంగ్ అని క్వశ్చన్ చేసేటట్లయితే నేను మిమ్మల్ని ఒక సింపుల్ టాస్క్ అడుగుతాను మీరు అది చేయండి నేను నా వీడియో తప్పు అని చెప్పి ఒప్పుకొని దా దాన్ని డిలీట్ చేస్తాను ఓకేనా అదేంటంటే ఎవరైతే దీన్ని తప్పు అని చెప్పబోతున్నారో మీరు యూజ్ చేస్తున్నటువంటి యూట్యూబ్ అకౌంట్ మెయిల్ అడ్రస్ నాకు ఇవ్వండి నేను ఇతర ఏ డీటెయిల్స్ ఓపెన్ చేయను ఓన్లీ మీ యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేస్తాను అందులో హిస్టరీ ఉంటుంది అంటే యూట్యూబ్ క్రియేట్ చేసినప్పటి నుంచి మీరు ఏమేమి చూశారనేటువంటి లిస్ట్ అంతా ఉంటుంది అందులో ఏమేమి సినిమాలు ఉన్నాయి ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు చూశారా అవన్నీ కనిపిస్తాయి సో మీ దాంట్లో మీ యూట్యూబ్లో ఓన్లీ దైవ సందేశాలు మాత్రమే చూస్తున్నారా లేదా అనేది నేను చెక్ చేస్తాను మరి ఆ దమ్ము మీకుందా ఆ దమ్ము మీకుంటే నాకు అది పంపించండి నేను అప్పుడు సంతోషంగా ఒప్పుకుంటాను దీన్ని డిలీట్ చేసేస్తాను బోధకులకు ప్రత్యేకించి ఈ సవాల్ కాబట్టి సినిమాలు సీరియల్లు ఇవి చూడటానికి మీరు వెనుక అడవద్దు బట్ ఏవి చూడాలి చూసిన వాటి నుంచి ఏం గ్రహించాలి అనేదే కీలకం సో అట్లా గ్రహించ ఏది గ్రహించాలో మీకు తెలిసినప్పుడు ఏది చూడాలి అనేది మీకు పెద్ద క్వశ్చన్ కాదు అనే ఆన్సర్ మీకు అర్థమైపోతుంది థ్యాంక్ యూ